హేమంత్, నీ తెలిసి నాకు బాగా నచ్చింది. నీకు తులసి నచ్చుతుందని నాకు తెలుసులే. చాలా చాలా బాగుంది హేమంత్, అందుకే నేను నీకు రేపు చాక్లెట్ ఐస్ క్రీమ్ తినిపిస్తా. నిజంగానా? అయితే నేను నీకు రోజు ఏదో ఒకటి కొనిస్తాను. సరే హేమంత్, రేపు కలుద్దామే. బాయ్. This is the alleyway in which 18-year-old Nalini Prasad was found. Nalini, a second-generation Indo-American woman, had run away from her home in New York a year ago. Unconfirmed reports say that Nalini made a living as an escort in Shamrock by meeting clients over the internet. Nalini was last seen with a suspect who was probably a repeat client of hers over this past month. The suspect in question is said to have been between the height of 5'7" and 5'10". Yesterday morning around 7 a.m., Nalini's body was found right here with all of its vital body parts missing from it. Her lungs, her heart, her kidneys, and liver were all removed from the body. Her body was also covered with bite marks all over. It is said that the bite marks were of human teeth. This disturbing incident has sent shock. Hello. నిన్న రాత్రి సుమతి అని ఒక ఆవిడ ఫోన్ చేశారు. తన అమ్మ చిన్నప్పుడు స్నేహితురాలట. అమ్మ నాకెప్పుడూ ఈవిడ గురించి చెప్పలేదు. తను, తన కుటుంబం ఏదో పని మీద యుఎస్ వస్తున్నారట, న్యూయార్క్. అక్కడికి వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి నాతో కొంతకాలం గడుపుతారట. నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నానన్నా, చాలిపడా. అయినా అమ్మ పోయిన 2 నెలల తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసేదేంటో నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళు ఇక్కడికి రావడం అవసరమా? ఎగ్జామ్స్. హలో జ్యోతి, నేను ల్యాబ్ పూర్తి చేయాలి. కొంతసేపటికి వదిలే. సార్. లేదు, నేను డిస్టర్బ్ చేద్దని చెప్పానా? అంత కోపం ఎందుకు? అయితే నా మాటలన్నీ మీకు అర్థమయ్యాయి అన్నమాట. రేపు పరీక్ష ఉంది, కొంతసేపటికి నన్ను డిస్టర్బ్ చేయద్దంటే మాట మాటకి ఫోన్ చేస్తుంది. అయితే నేను కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. మెడిసిన్ చదువుకుంటే స్ట్రెస్ గ్రాడ్యుయేట్ అయ్యాక తప్పట్లేండి. నిజమే. అయినా కొంతసేపటి కూడా మీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇంత సతాయిస్తున్నారు? ఎవరు వచ్చి అక్కడ నా గురించి అడుగుతున్నారు, నన్ను కలవాలనిందని చెప్పారు. ఇప్పుడు ప్రతి వాళ్ళని. మీరు చాలా అందంగా ఉన్నారండి. నా పేరు దేవ్. కంగారు పడద్దు, నా కళ్ళకి కనిపించింది నేను చెప్పానంతే. మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? శంభాల నుంచి వచ్చాను. ఆ ఊరు ఎక్కడ? మీకు తెలియదండి, ఎవరు చెప్పినా అదే అంటూ ఉంటారు. మాకు ఇక్కడ కొంతమంది తెలుసు. అయితే హలో జ్యోతి. అక్కడ ఎవరో ఆవిడ నా గురించి మాటి మాటికి అడుగుతున్నారట. బాయ్. పద్మ, మీకు నా పేరు. వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు.
హాయ్ జ్యోతి, ఎవరన్నా? అచ్చు మీ అమ్మలా ఉన్నావమ్మా. మీరు? నేను సుమతీనమ్మా. మీ కాలేజ్కి వెళ్ళి ఇటు అటు జనాలు నీ గురించి అడుగుతూ కష్టపడుతుంటే మీ స్నేహితురాలు జ్యోతి తగిలింది. నువ్వేదో హోటల్లో చదువుకుంటూ ఉంటావని జ్యోతి చెప్తే నా కొడుకు నేను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇంకాసేపట్లో వస్తాడులే. ఓ దే, కలిశాను. పదండి. నాకు ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. అమ్మ నాన్న ఇద్దరు లేకపోవటం నాకు చాలా కష్టంగా ఉందా అండి. రాత్రులు నిద్రపోలేను, ఖాళీగా కూర్చుంటే అమ్మ గుర్తొస్తూ ఉంటుంది. నీకు ఇక్కడ స్నేహితులు లేరా అమ్మా? నన్ను పూర్తిగా అర్థం చేసుకునే స్నేహితులు లేరా అండి? మీరు ఏవి అనుకోకపోతే మీకు ఒకటి చెప్పాలి. మీరు వచ్చారు, ఐఎమ్ హ్యాపీ. దీనివల్ల మనలో ఎవరికి కూడా. ఏం మాట్లాడుతున్నావమ్మా? మీ అమ్మ నేను అక్క చెల్లెళ్ళంటి వాళ్ళం. మీ నాన్నగారి హత్య జరిగిన తర్వాత ఆ తర్వాత మీకేం కాకూడదని నేను మీ అమ్మ రహస్యంగా మాట్లాడుకునేవాళ్ళం. మీకు అమ్మ చనిపోయిందని ఎలా తెలిసింది? అది ఇక్కడి నుంచి మీకు ఎవరు చెప్పలేదు కదా. ఎందుకంటే నాకు మీరెవరో మొన్నటిదాకా తెలీదు. నేను చెప్పినా నువ్వు నమ్మవు. పద్మగారు, నా గది ఎక్కడండి? తీసుకువెళ్తాను రండి.